ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యములను శక్తి గల ప్రవక్తయైయుండెను ఈ రాయబడిన వాక్యము యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణే తిరిగి లేచిన ఉదయ కాలంలో ఆయన మొదట స్త్రీలకు కనిపించాడు శిష్యులకు అప్పటికి ఇంకా కనబడలేదు మరి ముఖ్యంగా ఈ సందర్భంలో చూస్తున్న ఇద్దరు శిష్యులు ఈ క్లెయోపా అనే శిష్యుడు అలాగే ఇంకొక శిష్యుడు కలిసి ఈ 12 మంది అపొస్తలుల్లో వారు కాదు గాని వీరు ఎమ్మాయి అనే గ్రామానికి ప్రయాణం చేస్తూ వారు మాట్లాడుకుంటున్నారు వారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిసి మార్గం మధ్యలో ఆయన యేసుక్రీస్తు అని వారు గుర్తించుకుంటున్నట్లు వారి కన్నులు మూయబడ్డాయి వారు యేసుక్రీస్తు అని గుర్తుపట్టలేదు కానీ యేసుక్రీస్తు వారితో పాటు నడుస్తూ ఎమ్మాయి గ్రామానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇలాగూ ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తు ఎమ్మాయి గ్రామానికి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా యేసుక్రీస్తు వారిని అడిగారు మీరు మాట్లాడుకుంటున్న సంగతులు ఏంటి అని అడిగారు అప్పుడు వారు 18వ వచనంలో చూస్తే యెరూషలేములో నివాసం చేస్తున్న నీవు ఈ సంగతులు నీవొక్కడే ఎరుగువా అని చెప్పి మాట్లాడారు అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు ఏ సంగతుల గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అంటే నజరేయుడైన యేసుని గురించి అని వారు తెలియజేశారు ఏమిటా సంగతులు అని అంటే ఈ నజరేయుడైన యేసు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తివంతుడిగా శక్తిగల ప్రవక్తగా కనపరుచుకున్నాడు అని చెప్పి ఆయన సిలువ గురించి ఆయన మరణం గురించి ఆయన యొక్క సమాధి చేయబడటం గురించి ఆ జరిగిన విషయాలన్నిటి గురించి యేసుక్రీస్తుకు వారు తెలియజేశారు అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వారు యేసుక్రీస్తు గురించిన వారికున్న అవగాహన ఆయనతో పంచుకున్న విషయం ఏంటంటే ప్రజలందరి ఎదుటను దేవుని ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తిగా ఉన్నాడు అని చెప్పారు యేసుక్రీస్తు గురించిన వారికి ఉన్న అవగాహన ఏంటంటే ఆయన గురించి వారు చెప్తున్న మాట ఏంటంటే ప్రజలందరి చేత గుర్తించబడిన అలాగే దేవుని చేత సాక్ష్యం ఇవ్వబడిన ప్రవక్త అనే ఒక ప్రత్యక్షత వారు పొందుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మానవ శరీరంలో లోకానికి వచ్చాడు ఆయన మానవ అవతారంలో ఉన్నప్పుడు ఆయన దేవుడిగా తను తను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన ఎక్కువ ఇష్టపడలేదు ఆయా సందర్భాల్లో ఆయన దైవత్వాన్ని గురించి తను తను ప్రత్యక్షపరచుకున్నాడు కానీ ఎక్కువగా ఆయన మనుష్యుడిగా తను తను కనపరుచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అందుకే చాలా మంది ఆయన గొప్ప ప్రవక్త అని చెప్పి ఆనాటి యూదులే ఇంకా చెప్పాలనుకుంటే ప్రధాన యాజకులు మొదలుకొని అప్పటి యోధా మత పెద్దలు కూడా అనేక మంది యేసు గురించి ఒక గొప్ప ప్రవక్తగా వారు అంగీకరించారు అయితే ఆయన మెస్సీయాగా ఆయన దేవుని కుమారుడిగా వారు అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు అయితే ఈ శిష్యులు ఇక్కడ కనబడుతున్న క్లియోపా అలాగే వేరొక శిష్యులు వారు యేసుక్రీస్తు గురించిన ఎట్టి ప్రత్యక్షత కలిగి ఉన్నారంటే ఆయన ఒక గొప్ప ప్రవక్త ఎటువంటి సంశయం లేకుండా ఆ విషయమే వారు సాక్ష్యం ఇస్తున్నారు ఈ రోజున ప్రజలు అనేక మంది యేసుక్రీస్తు గురించి ఆయా అభిప్రాయాలు కలిగి ఉన్నారు యేసుక్రీస్తు ఒక మారు తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని శిష్యులు అడిగినప్పుడు శిష్యులు ఇచ్చిన సమాధానం ఏంటంటే నీవు ఏలియావని చెప్పుకుంటున్నారు లేదా వేరే గొప్ప ప్రవక్తని చెప్పుకుంటున్నారు అని పలికారు అయితే యేసుక్రీస్తు వారు వారికి సంధించిన సూటి అయిన ప్రశ్న ఏంటంటే అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు ఇది చాలా గొప్ప ప్రశ్న ఎందుకంటే యేసుక్రీస్తు గురించిన అవగాహన ప్రపంచంలో మనుషులందరికీ ఆయా అవగాహనలు ఆయా ప్రత్యక్షతలు కలిగి ఉన్నా ఈరోజు యేసుక్రీస్తు గురించి ఏమనుకుంటున్నారని ప్రపంచంలో మనుషులందరినీ మనం ప్రశ్నిస్తే ఆయా విభిన్నమైన జవాబులు మనకు వస్తాయి యేసుక్రీస్తు గొప్ప గురువు అని చెప్పే వాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు గొప్ప బోధకుడు అని చెప్పేవారు ఉన్నారు వేరే మతస్థులు అనేక మంది యేసుక్రీస్తు గురించి ఆయా అభిప్రాయాలు కలిగి ఉన్నారు యేసుక్రీస్తు గొప్ప మానవుడు మానవులందరికీ మార్గదర్శిగా ఉండదగిన ఒక గొప్ప మానవుడు అంగీకరించే వారు చాలా మంది ఉన్నారు యేసుక్రీస్తును గొప్ప గురువుగా అంగీకరించేవారు అనేక మంది ఉన్నారు యేసుక్రీస్తు గొప్ప ప్రవక్త అని అంగీకరించే వారు ఉన్నారు యేసుక్రీస్తు గొప్ప అద్భుత కార్యములు సూచిక్రయాలు చేయగలిగిన ఒక గొప్ప మనుష్యుడిగా అంగీకరించే వారు ఉన్నారు యేసుక్రీస్తు గొప్ప ప్రవక్త అని అంగీకరించే వారు ఉన్నారు యేసుక్రీస్తు వారు మెస్సీయా కానీ దైవ కుమారుడు కాదని విశ్వసించే వారు ఉన్నారు అయితే యేసుక్రీస్తు గారి గురించి సంపూర్ణమైన అవగాహన ఈరోజు మనుషులు కలిగి ఉండాలి అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఈ ఇద్దరు శిష్యులు మంచి అభిప్రాయమే కలిగి ఉన్నారు కానీ వారి యొక్క అవగాహన వారికి ఉన్న ప్రత్యక్షత ఎంతవరకు అంటే
ఆయన ఒక ప్రవక్తగా మాత్రమే ఎరిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన దైవ కుమారుడని ఆయన దైవత్వం గురించిన ప్రత్యక్షత వారికి ఇంకా పొందలేదు. అందువల్ల యేసుక్రీస్తు వారు తర్వాత వచనంలో మనం గమనిస్తే 25వ వచనంలో ఆయన అంటాడు, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా అని చెప్పి వారి గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకునే లేఖనములన్నిటిలో తన గూర్చి వచనముల భావం వారికి తెలిపి, అంటే యేసుక్రీస్తు వారికి పొందిన ప్రత్యక్షత అది సంపూర్ణమైన ప్రత్యక్షత కాదు. వారు ఎరిగిన ప్రత్యక్షత ఒకటి, ఆయన గొప్ప ప్రవక్త. ప్రజలందరి ఎదుట, దేవుని ఎదుట, క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉన్నాడని ఎరిగిన ప్రత్యక్షత వరకే వారు పొంది ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఎక్కడ వరకు తీసుకువెళ్తున్నాడంటే ఆయన ప్రవక్తల చేత ప్రవచించబడిన ప్రకటించబడిన మెస్సియా అయి ఉన్నాడని, దైవ కుమారుడు అయి ఉన్నాడని తను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు యేసుక్రీస్తు గురించిన సంపూర్ణమైన ప్రత్యక్షతలోనికి వారు వెళ్ళగలిగారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు అంటే చాలా మందికి ఇష్టం. దేవుని ఎరగని ప్రజలు కూడా చాలా మంది యేసుక్రీస్తు బోధలు వింటారు, ఆయన గురించి తెలుసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు. కానీ ఆయన సత్య దేవుడు, ఆయన నిజమైన దేవుడు అనే అవగాహన చాలా మందికి లేదు. ఈ రోజు మీతో మాట్లాడేది ఏంటంటే యేసుక్రీస్తు ఆయన ఒక బోధకుడు మాత్రమే అనే ఒక పరిధి కలిగిన ప్రత్యక్షత మాత్రమే నువ్వు కలిగి ఉంటే, అతి అవగాహన మాత్రమే కలిగి ఉంటే యేసుక్రీస్తు ద్వారా నువ్వు సంపూర్ణంగా నువ్వు పొందుకోలేవు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో దాని యొక్క సంపూర్ణత నీ జీవితంలో నెరవేరాలంటే ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడని, ఒక బోధకుడై ఉన్నాడని, గొప్ప గురువు అయి ఉన్నాడని, గొప్ప మానవుడై ఉన్నాడని నువ్వు అంగీకరిస్తే సరిపోదు. ఆయన యొక్క సర్వ సత్య సంపూర్ణత యొక్క ప్రత్యక్షత నీవు ఈరోజు పొందుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడంటే దైవ కుమారుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, మెస్సయ అయి ఉన్నాడు, నీ కొరకు రక్షకుడై ఉన్నాడు, ఆయన నీ కొరకు మార్గము సత్యము జీవమై ఉన్నాడని నువ్వు ఎరిగి ఉంటే ఆయన గూర్చిన సర్వసత్యం నువ్వు వెళ్ళగలుగుతావు. తద్వారా ఆయన ఈ భూలోకంలోనికి రావటం ఎడల పరమార్థం నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేరుతుంది. అతి అవగాహన, అతి అనుభవం, అతి ప్రత్యక్షత మనలో ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, మరి ముఖ్యంగా ఈ వాక్యం ఉంటున్న మీలో ప్రతి ఒక్కరూ పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగురుడు మహోన్నతుడైన మాత్రమే నామకు వందనము. ఇంతవరకు నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి విషయంలో నీకు వందనాలు. ఎంఐ మార్గంలో ప్రయాణం చేస్తున్న ఇద్దరు శిష్యుల్లో నీ గురించిన వారికి ఉన్న ప్రత్యక్షత కొంతవరకే అయి ఉన్నదండి. అయితే ఆ పరిధిలో వారిని విడిచిపెట్టకుండా నీ యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత, నీవు మెస్సయ్య అయి ఉన్నావని, నీవు రక్షకుడమై ఉన్నావని, ప్రవక్తల చేత ప్రవచింపబడిన దైవ కుమారుడమై ఉన్నావని వారికి నేను నువ్వు ప్రత్యక్షపరుచుకున్న విధానం బట్టి నీకు వందనములు తండ్రి. ఈ లోకంలో అనేక మంది మనుషులు నీ యొక్క అనేకమైన భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు తండ్రి. కొంతమంది నీవు ఒక సామాన్యమైన మానవుడు అని మాత్రమే అంగీకరించగలుగుతున్నారు. కొంతమంది నీవు ఆదర్శ పురుషుడు అని అంగీకరించే స్థాయిలో ఉన్నారు. కొంతమంది ఈ లోకమునకు అనుగ్రహించబడిన గొప్ప గురువు అన్న అవగాహనలో మాత్రమే ఉన్నారు. అలాగే కొంతమంది ప్రభువా నీవు గొప్ప ప్రవక్తవై ఉన్నావని నమ్ముతూ ఉన్నారు. అయితే నీవు రక్షకుడవై ఉన్నావు, మెస్సియావై ఉన్నావని, మనుషులందరి కొరకు దిగి వచ్చిన దైవ కుమారుడు అని ప్రభువా వారు విశ్వసించి ఎరుగునట్లు అట్టి ప్రత్యక్షత ఈ వాక్యం నుంచిన ప్రతి ఒక్కరికి దయచేయమని, తద్వారా వారి జీవితంలో రక్షణ పొందుకోవటానికి నీ నుండి సంపూర్ణమైన స్వాస్థ్యమును వారు పొందుకోవటానికి, పరలోక రాజ్య వారసులు అవటానికి, అదే రీతిగా ప్రభువా నీ భూలోకంలోకి వచ్చిన అవసరత ఏమై ఉన్నదో దాని యొక్క సంపూర్ణమైన పరమార్థం ప్రతి ఒక్కరు వారి జీవితంలో పొందుకోవటానికి మార్గం తెరవమని, ఈ వాక్యం వినిచుండగా ఎవరైతే హృదయంలో తెరవబడి ఉన్నారో వారి హృదయంలో మీరు వెళ్ళి వారి జీవితం సమూలంగా మార్చమని, ఈ ప్రత్యక్షత ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి దయచేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ సుపరిశుద్ధ నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.